Good afternoon to all. My name is Piyush Sonal. My topic is Save Environment and Keep Water Resources Clean. First of all, ఈ ఎగ్జిబిషన్ జరిపినందుకు సార్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే మేము ఒకరోజు క్లాస్లో ఉన్నాము. క్లాస్లో ఉంటే క్లాస్ అయిపోయింది మాది. క్లాస్ అయిపోయినాక నస్మున్ మేడం ఉండి బయట కూర్చోపోరు అనింది. తర్వాత నేను లాస్ట్ వెళ్తున్నా. లాస్ట్ వెళ్తుంటే మేడం ఉండి ఒరే మీకు సైన్స్ ఎగ్జిబిషన్ చెప్తారంట, సారు కండక్ట్ చేస్తారంట అని చెప్పారు. మేము ఫస్ట్గా సరే మేడం అని చెప్పాము. మేడం ఉండి ఒరే నువ్వు ఒక్కనివే చేయాలరా ఎగ్జిబిషన్ అనింది. అంటే తర్వాత నెక్స్ట్ డే ఉండి అందరూ 8th 9th యువతల క్లాస్లోకి రాండి రానింది. ఉండి ఒరే నేను మీకు ఒక మంచి ప్రాజెక్ట్ ఇస్తా చేస్తారా అనింది. అంటే సరే మేడం చేస్తాను అని చెప్పాను. మేడం ఉండి సరే అని ఒక సేవ్ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్ చూపించింది. మేడం నేను ఒక్కడనే చేయాలన్నా, మా టీమ్ సపోర్ట్ కావాలా మేడం అంటే సరేరా మీ క్లాస్ వాళ్ళని మీ ఫ్రెండ్స్ని తీసుకో, అలాగే మీ ఎవరెవరు చెప్పగలరో వాళ్ళని నువ్వే తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ చెప్పురా అనింది. తర్వాత మేము ఉండి 6 మెంబర్స్ ఉంటుంది. అలాగే ఆ ప్రాజెక్ట్ మేడం ఉండి అందరికీ ఒక్కొక్క టాపిక్ ఇచ్చింది. ఆ టాపిక్ అందరం నేర్చుకొని మేడం ముందర చెప్పాము. చెప్పిన తర్వాత మేడం ఒక 2 డేస్ మేము బాగా చెప్పలేదు. మేడం ఉండి ఒరే మీరు చెప్తారు, మీరు చెప్పగలరు, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందిరా, మీరు చెప్పాలా అని మేడం మాకు సపోర్ట్ చేసినందుకు మేడానికి థ్యాంక్స్. అలాగే మేము ఏమనుకున్నామంటే లాస్ట్కు సారు అందరి ఎగ్జిబిషన్లల్లా చూడాలని పెట్టారు. మేము ఆ రోజు అందరం 6 మెంబర్స్ చెప్పాము. చెప్పిన తర్వాత అందరూ బాగుంది అన్నారు. కానీ 6 మెంబర్స్ చాలా ఎక్కువ, దీనికి ఇద్దరే నేర్చుకోవచ్చు అని చెప్పినారు సారు. మేడం ఉండి అరే సరేలా సార్ ఇలా చెప్పారు కదా, మీరు ఒక ఇద్దరే ముగ్గురు కానీ నేర్చుకోరా అంతా అనింది. మేము ఫస్ట్ భయపడ్డాం, మేడం ఇన్ని రోజులుగా మేము నేర్చుకోలేకపోయినాం కదా మేడం సదరంగా, మళ్ళా 1 డేకి ఎలాగా నేర్చుకోవచ్చు మేడం మేము అంటే మేడం ఉండి అరే మీరు నేర్చుకోవచ్చు, ఎంత మీరు కాన్ఫిడెన్స్గా నేర్చుకోర్రా నేర్చుకుంటారంటే మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి సరేరా నువ్వు టూ టాపిక్స్ నేర్చుకోర్రా అని చెప్పారు. అందుకు మేము 2 టాపిక్స్ నేర్చుకున్నాము. అలాగే మా ఎగ్జిబిషన్ కూడా చాలా 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 బాగా జరుపుకున్నాము. అలాగే సార్ వచ్చి మార్నింగ్ ఒరే మనకు కరెంటు ఉత్పత్తి అయ్యే ఏంది కరెంటు దాని వల్ల మనకు ఎక్కువ ఉత్పత్తి అవుతుందిరా అంటే ఫస్ట్ నేనుండి సార్ వాటర్ వల్ల సార్ అంటే కాదురా బొగ్గు వల్ల ఎక్కువ ఉపయోగం ఎక్కువ కరెంటు ఉత్పత్తి అవుతుంది అని చెప్పారు సారు. కాబట్టి నేను తెలియని విషయాలు కూడా మా ఎగ్జిబిషన్ వల్ల నేను తెలుసుకున్నాను. అలాగే అనంద ప్రాజెక్టుల వల్ల విషయాలు నాకు చాలా గైడెన్స్ ఇచ్చాయి దానివల్ల. కాబట్టి ఈ ఎగ్జిబిషన్ జరిపినందుకు సార్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్పుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ విశ్వనాథ్.